ఆయనను చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా రెండవ అంబేద్కర్ అని పిలుస్తారు. ఎస్సీ ఎస్టీలకు గిరిజన ప్రజలందరికీ అండగా నిలుస్తుంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకుంటాడు. సమస్య ఉన్న చోట పరిష్కారంగా నిలిచి చేయూతనందిస్తాడు. పేరు మట్టధనరాజు. ఉన్న ముగ్గురు అక్కచెల్లెలు చనిపోయారు. కలకత్తా ఎయిర్‌పోర్ట్‌లోని ఇండియన్ టూరిస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేశారు. 2005 లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ధనరాజు 1959 నవంబర్ 20న సోంపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయనకు ఇద్దరు పిల్లల సంతానం ఉండగా పాప మరణించింది. ఆయన పెరిగింది బెల్లిపుటియా గ్రామంలో. కాగా 10వ తరగతి వరకు మందస మండలంలోని మందస గవర్నమెంట్ హైస్కూల్లో చదువుకున్నారు. ఆపై ఉన్నత విద్యను అభ్యసించుటకు కలకత్తా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనంతరం ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో ధనరాజు భార్య రాజేశ్వరి 30 అక్టోబర్ 2022లో చనిపోయారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ అండగా నిలుస్తున్న ఆయనకు మరో అంబేద్కర్గా ముద్రపడింది. అండి, మా స్వగ్రామం మనసా మండలం తొండిపూడి అండి. మేము షెడ్యూల్ సంక్షేమ సంఘం మనసా మండలం. మేము ప్రతి గ్రామానికి వెళ్ళి మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు, మా అధ్యక్షుల వారు కొత్తపల్లి మోహన్ రమేష్ గారు అండి, అధ్యక్షుల వారు గత కమిటీ మొత్తం ఏ సమస్యకైనా సరే మేము ముందుకు పోతూ ఆ సమస్యలపై పోరాటాలు చేస్తున్నామండి. ఇందులో మట ధనరాజు గారు కూడా మా సభ్యుడండి. ఆయన అభ్యుదయవాది, అంబేద్కర్ యొక్క భావజాలాలు కలిగిన వ్యక్తి. ప్రతి సమస్యకు కూడా ఆయన స్పందిస్తూ తెలిసిన వెంటనే ఆయన వస్తూ మాతో పాటుగా సహకరిస్తూ ఈ గిరిజన వాడల్లో అయితేనేమి, హరిజన వాడల్లో అయితేనేమి, ప్రతి ప్రదేశాలకు కూడా మేము మనసా మండలంలో వెళ్తూ మా యొక్క స్ఫూర్తిని, మా దళితులని అంటరాని వారిగా గుర్తించకుండా వాళ్ళకి కొంత మనోధైర్యాన్ని కలిగిస్తూ వాళ్ళ యొక్క సమస్యల్ని మేము క్రోడీకరిస్తూ మేము ముందు ఈ సమస్యలన్నీ ముందు పెడుతున్నాం. మండలం పెళ్లిపడి గ్రామం, మట్ట తొంభై గారు, మట్ట సావిత్రమ్మ గారు అబ్బాయిను, మట్ట ధనరాజు. నాకు 60 సంవత్సరాలు కాబోతుంది. మా ఆవిడ రీజెంట్లో 5 మాసాల క్రితం చనిపోయింది. అయినా నేను ఆ చింతలో ఉన్నే అంబేద్కర్ ఎక్కడ అంబేద్కర్ ఏదైనా వర్ధంతి అయినా జయంతి అయినా ఏది ఇచ్చేసినా నాకు ప్రతి ఒక్కరూ కోరుతుంటారు. అక్కడికి వెళ్ళి హాజరవుతుంటాను. ఒకటి, అంబేద్కర్ విధి విధానాలు చాలా ఉన్నాయి సార్. చెప్పుకునే వింత మనం కొన్ని సంవత్సరాలు ఆయన చెప్పుకున్న మన తరగవు, అలాంటి ఉన్నాయి. తర్వాత ఏమంటే ఆయన రాత్రనక పగలనక కష్టపడి రాజ్యాంగం రాసించాడు. ఈ రోజుకి ఆయనకి ఆయన రాజ్యాంగము ఇంకా మార్చేస్తామని చూస్తున్నారు. ఎందుకని, ఆయన చేసిన తప్పేంటి? ఇప్పుడు రాజ్యాంగం చేసింది మంచిదే కదా. ఇప్పుడు రాజ్యాంగం ఏంటంటే అంత దారుణం, అంత రాజ్యాంగం. ఇంకా ఎస్సీ ఎస్టీలకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది రాకుండా కాపాడుకోవాలని అంబేద్కర్ విధానాలు జరిపేయాలని మా కోరిక.